హాయ్ గైస్, నా పేరు ఇమ్రాన్ అండ్ యువర్ వాచింగ్ ఇస్టార్ డేటా ల్యాబ్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం పవర్ బిఐ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ స్ట్రాటజీ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి, యూనో వాట్ ఆర్ ద స్ట్రాటజీస్ వీ హ్యావ్ టు ఫాలో. సో బిఫోర్ లైక్ యూనో బిఫోర్ కోవిడ్ ఆర్ డ్యూరింగ్ కోవిడ్ అప్పుడు ద సిచ్యువేషన్ వాజ్ డిఫరెంట్. యూనో అప్పుడు కొంచెం బేసిక్ క్వశ్చన్స్ అడిగేసి, యూనో కొంచెం ఇంటర్మీడియట్ లెవెల్ అడిగేసి, యూనో వీ యూస్ టు క్లియర్ ద ఇంటర్వ్యూస్. బట్ నౌ ద కాంపిటీషన్ అయితే పెరిగిపోయింది, యూనో. సో ఇప్పుడు క్వశ్చన్స్ ఏది ఫార్మాట్ అయితే అంత ఈజీగా తెలియదండి. సో ఎవరైతే బాగా బయట ట్రై చేస్తున్నారో వాళ్ళకే తెలుస్తుంది. సో ఇంటర్వ్యూ క్వశ్చన్ చాలా టఫ్ ఉన్నాయి. సో అంత ఈజీ అయితే లేదనమాట. ఓకే, కరెంట్ మార్కెట్ అయితే అంత ఐ మీన్ పవర్ బిఐ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే క్వశ్చన్స్ అనేది మీరు అనుకున్నట్టయితే ఈజీగా అయితే ఇట్స్ నాట్ ఏ కేక్ వర్క్ అనమాట. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి, స్ట్రాటజీస్ ఏంటి, సో వాట్ ఆర్ ద స్ట్రాటజీస్ వీ హ్యావ్ టు ఫాలో అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఎక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ద ఫస్ట్ స్టెప్ వేరీస్ యా ఫస్ట్ మీరు ఏం తెలుసుకోవాలండి, సబ్జెక్ట్ని మీరు లేయర్స్కి డివైడ్ చేసుకోండి. సో లేయర్స్కి డివైడ్ చేసుకోండి అండ్ ప్రిపేర్ అయితే మీకు చాలా ఈజీగా ఉందన్నమాట. ఓకే, సో లేయర్స్ గాను మనకు తెలుసు కదా పవర్ బిఐలో మొత్తం 5 లేయర్స్ ఉన్నాయి. ఓకేనా, 5 లేయర్స్ ఇన్ పవర్ బిఐ. ఓకే, ఇన్ పవర్ బిఐ. సో వాట్ ఆర్ దోస్ 5 లేయర్స్? ఓకే, మీకు ఈజీగా అర్థమైపోద్ది. సో దీని పెద్ద కాంప్లెక్సిటీ అయితే ఏమీ లేదు. ద ఫస్ట్ లేయర్ ఈస్ డేటా లోడ్. ఓకే, డేటా లోడ్ అంటే మనం ఆ డేటా లోడ్, సో డేటా లోడ్ ఆ డేటా కనెక్ట్. సో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా సోర్సెస్ ఉంటాయి కదా, లైక్ ఇట్ కుడ్ బి ద ఎక్సెల్, ఇట్ కుడ్ బి సిఎస్వి, ఇట్ కుడ్ బి ద సీక్వల్ సర్వర్, ఇట్ కుడ్ బి ద నో అజూర్ క్లౌడ్, అజూర్ సినాప్స్ అనలిటిక్స్, డిఫరెంట్ అయితే మనకు ఉంటాయి. సో ఏమేమి ఉంటాయి డేటా, అసలు ఎలా ఏమేమి డేటా సోర్స్ యూజ్ చేస్తుంది, ద ఫస్ట్ క్వశ్చన్ అడిగేది ఇది. వాట్ ఆర్ డేటా సోర్సెస్ యూ హ్యావ్ యూజ్డ్ ఇన్ యువర్ ప్రాజెక్ట్ అడుగుతారు. అండ్ దాని తర్వాత స్టోరేజ్ మోడ్ సేమ్ యూజ్ చేసి అడుగుతారు, ఇది ఇంపోర్ట్ మోడ్, డైరెక్ట్ క్వరీ, ఆర్ లైవ్ మోడ్. సో కాంపోజిట్ మోడ్ కూడా అడుగుతారు, ఈ మధ్య బాగా అడిగే క్వశ్చన్ కాంపోజిట్ మోడ్ కూడా యూజ్ చేసి అడుగుతున్నారు. సో బేసిక్గా ఇట్స్ నాట్ కేక్ వాక్ అనమాట. ఓకే, దీని మీద మీరు ఎక్కువ ఈ ఫస్ట్ లేయర్ మీరు ఎక్కువ ఫోకస్ చేయాలన్నమాట. ఓకే, సో డిఫరెంట్ స్టోరేజ్ మోడ్స్ ఇవన్నీ వస్తాయి. ఓకేనా, ఇవన్నీ డిఫరెంట్ స్టోరీ. ద లేయర్ 2 ఈస్ డేటా ట్రాన్స్ఫర్మేషన్స్. వన్స్ మన డేటా అయితే మనం లోడ్ చేశాక దాని తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి కదా, బై బికాస్ ద డేటా మేబీ ఓకే ఇట్స్ నాట్ మీ కరెక్ట్గా అయితే లేదు, డేటా మే నాట్ ప్రాపర్ ఫార్మాట్లో ఉండదు కదా. సో మనం డేటా ట్రాన్స్ఫర్మేషన్ ఇట్స్ నథింగ్ బట్ పవర్ క్వెరీ లేయర్. ఓకేనా, ఇక్కడ రాస్తాను. ఓకే, పీక్యూ అంటే పవర్ క్వెరీ లేయర్. సో దీంట్లో ఏమేమి ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేసి అడుగుతారు వాళ్ళు. సో లైక్ సింపుల్గా అప్ అండ్ మెర్జ్ అయితే కాదండి, లైక్ నో కండిషన్ కాలమ్స్, కస్టమ్ కాలమ్స్ అండ్ కస్టమ్ కాలమ్స్ కొంచెం ఎం కోడ్ కూడా రాయాల్సి వస్తుంది. నేను ఇలాంటి కండిషన్స్ కూడా అడుగుతుంటారు వాళ్ళు. అండ్ యూనో లైక్ ఏదైతే కొంచెం శాంపుల్ ఎం కోడ్ రాయమంటారు. సో మనం ఏంటంటే బేసిక్గా మనం యూఏ కోడ్ మీద డిపెండ్ అవుతుంటాం కదా, యూఏ మీద డిపెండ్ అవుతాం. అలా కాకుండా మీకు శాంపుల్ ఎం కొంచెం ఏదైనా బేసిక్ ఎం కోడ్ కూడా టెస్ట్ చేస్తారనమాట. ఓకే, ఇవి కూడా జరుగుతున్నాయి బయట మార్కెట్లో. సో డేటా ట్రాన్స్ఫర్మేషన్ మీకు ఏమేమి వచ్చే ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నీ మీరు దీని మీద ప్రిపేర్ అవ్వండి. ఓకే, ద థర్డ్ లేయర్ ఇస్ డేటా మోడలింగ్ అండి. సో డేటా మోడలింగ్ ఓకే కామా ట్యాక్స్ అనమాట. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ లేయర్ అనమాట ఇది. సో ఐ కెన్ కీప్ ఎన్ని స్టార్స్ అయినా అన్ని స్టార్స్ పెట్టుకోవచ్చు, బికాస్ ద ఇంటర్వ్యూ మొత్తం మీకు ఒక 45 మినిట్స్ ఇంటర్వ్యూ ఆ 30 మినిట్స్ ఇంటర్వ్యూ అయితే 20 మినిట్స్ మీకు అంతా ఇక్కడే సరిపోతుందండి. ఓకేనా, సో మ్యాక్సిమం 80% ఆఫ్ ఇంటర్వ్యూ ఓకే మ్యాక్సిమం 80% ఆఫ్ ఇంటర్వ్యూ ఇన్ దిస్ లేయర్ ఓన్లీ. అఫ్కోర్స్ ఈ రెండు ఉండవని కాదు, మ్యాక్సిమం మీ స్కిల్స్ అన్నీ బయటపడేది ఇక్కడ అనమాట. ఓకే, థర్డ్ లేయర్లో మీకు స్కిల్స్ అన్ని మీకు బయటపడే వాళ్ళు టెస్ట్ చేస్తారనమాట. ఓకే, మెయిన్ డాక్స్ మీకు జస్ట్ స్క్రీన్ షేర్ చేస్తారు, చేయమంటారు, ఒక సినారే ఇస్తారు, డాక్స్ కోడ్ రాయమంటారు, ఆల్ ఫ్రాక్షన్ సెకండ్స్లో అయిపోవాలన్నమాట. ఐ మీన్ జస్ట్ 1 మినిట్ టైం అయితే మీకు ఇస్తారు. సో మీరు థింక్ చేయడం మొత్తం ఫ్రాక్షన్ సెకండ్స్లో అయిపోవాలి, ఆ సినారో అండర్స్టాండ్ చేసుకోవాలి, అండర్స్టాండ్ చేసుకున్న దాన్ని మీరు రాయాలి, బట్ అట్ సేమ్ టైం స్క్రీన్ షేర్ చేసి రాయమంటారు కోడ్. సో చాలా ఇంపార్టెంట్ ఇది లేయర్లో. ఈ లేయర్లో చాలా చెప్తున్నాక డాక్స్లో చాలా ఫంక్షన్స్ అయితే ఉంటాయి. ఆల్రెడీ నేను సినారో బేస్ సిరీస్ స్టార్ట్ చేశాను, అది చూడండి. అట్ సేమ్ టైం మన ఛానల్లో అయితే డాక్స్ మీద కూడా ఉన్నాయి, నా కోర్సులో కూడా డాక్స్ మీద వీడియోస్ ఉన్నాయి. సో మీరే చూసుకోవచ్చు, చాలా అయితే ఉన్నాయి. సో డోంట్ వరీ ఆన్ దట్ వన్. బేసికలీ మీరు ఎక్కువ ఫోకస్ అనేది దీని మీద పెట్టండి. ఓకే, డేటా మోడలింగ్ అండ్ డాక్స్. సో డేటా మోడలింగ్ చాలా ఉంటాయి, లైక్ రిలేషన్షిప్ టైప్స్ ఏంటి, యూనో డిమెన్షన్స్ ఫ్యాక్ టేబుల్స్, హౌ టు హ్యాండిల్ మల్టిపుల్ ఫ్యాక్ టేబుల్స్, ఇవన్నీ మీకు కావండి. యూనో ఇట్స్ అవైలబుల్ ఇన్ మై కోర్స్. అట్ సేమ్ టైం మీరు యూట్యూబ్లో కూడా ఉంటాయి, నో నీడ్ టు వరీ ఆన్ దట్ వన్, నా ఛానల్లో కూడా ఉంటాయి. ఓకేనా, అండ్ నెక్స్ట్ వన్ ఫోర్త్ లేయర్ ఈస్ డేటా విజువలైజేషన్. ఓకే, డేటా విజువలైజేషన్. ఓకే, సో డేటా విజువలైజేషన్ అంటే ఇక్కడ దాకా మీరు ఏం చేశారు, ఫస్ట్ డేటాని లోడ్ చేశారు. ఓకేనా, ఓకే ఫస్ట్ మీరు డేటాని లోడ్ చేశారు, దాని తర్వాత డేటా అనేది ప్రాపర్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు, అండ్ సమ్ బిజినెస్ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు కొన్ని పవర్ క్వరీ ట్రాన్సాక్షన్ అయితే అప్లై చేయాలి. ఓకే, దట్స్ లాజిక్ బిజినెస్. ఇఫ్ ద బిజినెస్ డిమాండ్స్ యూ హ్యావ్ టు డూ సమ్ ట్రాన్స్ఫర్మేషన్స్,
అండ్ నెక్స్ట్ వన్స్ మనం డేటా లోడ్ చేశాక ట్రాన్స్ఫర్ చేశాక ద థర్డ్ లేయర్ ఇస్ యూనో డేటా మోడలింగ్. సో డేటా మోడలింగ్ అండ్ నెక్స్ట్ ఏమైనా బిజినెస్ రిక్వైర్మెంట్స్ ప్రకారం ఉంటే కనుక లైక్ 2 ఇయర్స్ ఆఫ్ డేటా, 3 ఇయర్స్ ఆఫ్ డేటా అండ్ యూనో లాస్ట్ 2 మంత్స్ ఆఫ్ డేటా, ప్రీవియస్ మంత్ దిస్ వర్సెస్ దిస్ మంత్, సో ఇలా కంపారిజన్ చేయాలన్నా యూనో లైక్ రోలింగ్ యావరేజ్, సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉంటాయి కదా మనకి. సో ఎగ్జాంపుల్ ఈ ప్రోడక్ట్ ఒక సేల్స్ ఎంత వచ్చినాయి, హౌ దిస్ ప్రోడక్ట్ ఇస్ పర్ఫార్మింగ్ 2 to 3 ఇయర్స్ బ్యాక్, ఇవన్నీ దానికి మనం వీ హ్యావ్ టు రైట్ ఫర్ డాక్స్ కదా, వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ డాక్స్. అందుకే మీకు 80% మొత్తం మీకు డాక్స్ మీద ఉంటుంది, డాక్స్ ఆర్ డేటా మోడలింగ్. ఓకే, మెయిన్ మీ స్కిల్స్ అని ఇక్కడ టెస్ట్ చేస్తారు. అండ్ ఫోర్త్ వన్ ఇస్ డేటా విజువలైజేషన్ లేయర్. సో మీరంతా ఇక్కడ అయిపోయిన తర్వాత వన్స్ ప్రిపేర్ చేసే డేటాను డాక్స్ ఫంక్షన్ రాసాక అండ్ మోడలింగ్ చేసాక ఫోర్త్ ఇస్ డేటా విజువలైజేషన్. ఇది సింపుల్ ఇది. సో అందరూ ఏంటంటే దీని మీద ఎక్కువ ఫోకస్ పెడతారు, దీని మీద ఎక్కువ ఫోకస్ తక్కువ పెట్టండి. ఓకేనా, తక్కువ ఫోకస్ పెట్టండి, లేక నేను పెట్టదని చెప్పట్లా, ఒక ఎగ్జాంపుల్ ఒక 10% ఒక 5% పెట్టండి అంతే, అవునా, ఒక 5% ఫోకస్ పెట్టండి. సో నో వన్ విల్ ఆస్క్ యూ ఆన్ డేటా విజువలైజేషన్, జస్ట్ మీకు ఏమేమి విజువలైజేషన్ యూజ్ చేసి అడుగుతారు, అఫ్కోర్స్ బుక్ మార్క్స్, పేజ్ నావిగేషన్, ఇవన్నీ అడుగుతారు, స్లైజర్స్, సింక్ స్లైజర్స్, ఫిల్టర్స్, టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్, దిస్ ఆర్ ప్రెటీ బేసిక్ థింగ్స్ యూనో. దాని మీద మీరు జస్ట్ ఒక 1 or 2 hours ప్రిపేర్ అయినా పెద్ద కష్టం కాదు, బట్ ఇది అలా 1 or 2 hours అవ్వదు మీకు. ద థర్డ్ లేయర్ ఇస్ నాట్ దట్ మచ్ ఈజీ అండి. ఓకేనా, మీ అందరికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఇంటర్వ్యూస్ ఇస్తున్నారో, వాళ్ళకైతే ఈ పాటికి ఐడియా అయితే వచ్చి ఉంటుంది, దే నో అబౌట్, బికాస్ ఇక్కడైతే ఎక్కువ ఉంటుంది ఛాన్స్ అనమాట. ఓకే, ద లాస్ట్ లేయర్ ఇస్ డేటా షేరింగ్. షేరింగ్ లేయర్ అని రాస్తాను, షేరింగ్ షేరింగ్ అంటే మనం మనకున్న ఈ పీబీఎక్స్ ఫైల్స్ని, సో ఈ డాట్ పీబీఎక్స్ ఫైల్స్ని యూనో డాట్ పీబీఎక్స్ ఫైల్స్ని హౌ యూఆర్ గోయింగ్ టు షేర్ అనమాట. ఓకే, హౌ యూఆర్ గోయింగ్ టు షేర్ ద దిస్ పీబీఎక్స్ ఫైల్ టు ద ఎండ్ యూజర్. అంటే మనం డైరెక్ట్గా అయితే రిపోర్ట్ అయితే పీబీఎక్స్ ఫైల్ని షేర్ చేయం కదా. సో 3 లేయర్ ఉంటుంది, దిస్ ఈస్ నథింగ్ బట్ సర్వీస్ లేయర్, దిస్ ఈస్ నథింగ్ బట్ యాప్ డాట్ పవర్ బై డాట్ కామ్. సో ఇందులో కూడా అడుగుతారండి క్వశ్చన్స్ అనమాట. ఓకే, సో ఇందులో కూడా ఒక 10% ఛాన్స్ అయితే ఉంది బాగా అడిగేది. ఓకేనా, ఇది కూడా ఇంపార్టెంట్. సో ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ దిస్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ కాదు, ఎలా స్ట్రెస్ తీసుకోవాలన్నమాట, దేని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. సో లైక్ ఇట్స్ లైక్ 80/20 రూల్ ఉంటుంది కదా మనకి. సో కొన్ని 80/20 రూల్ అంటే ఏంటి, ఏదైనా మనం ఎక్కువ దేని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. సో విచ్ షుడ్ నీడ్స్ టు బి మోర్ ఫోకస్, వి షుడ్ నాట్ బి నో లెస్ ఫోకస్, లెస్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలని ప్రయారిటీస్ మనకి తెలియాలండి. ఓకేనా, సో దిస్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎలా షేర్ చేస్తాము ఇవన్నీ ఉంటాయి మనకి. సో కొన్ని అడ్మిన్ యాక్టివిటీస్ కూడా పెడతారు, కొన్ని కంపెనీస్లో అంటే వాళ్ళకి పవర్ బి అడ్మిన్ కూడా కావాలంటారు, ఆర్ ఎస్ అడ్మిన్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా అడ్మిన్ యాక్టివిటీస్ లేకను మేనేజింగ్ ద వర్క్ స్పేసెస్ ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. లైక్ రిఫ్రెష్ ఇన్ ద స్కెడ్యూల్, రిఫ్రెష్ ఎలా చేయాలి, ఇవన్నీ యూనో మనకి తెలియాలి బేసికలీ. ఆల్రెడీ మనం అయితే చేస్తుంటాం బట్ అవి కూడా వచ్చుంటే బెస్ట్ అనమాట. ఓకే, సో రిపోర్ట్ షేరింగ్ ఇక్కడతో అయిపోలేదు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ యూనో పర్ఫార్మెన్స్. ఓకే, ఇక్కడ రాస్తాం. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ పర్ఫార్మెన్స్, రిపోర్ట్ పర్ఫార్మెన్స్. ఓకే, రిపోర్ట్ పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ చాలా ఉంటాయండి. ఓకే, రిపోర్ట్ పర్ఫార్మెన్స్, రిపోర్ట్ పర్ఫార్మెన్స్. సో ఇది ఎలా పర్ఫామ్ అంటే, మీ రిపోర్ట్ కనుక స్లోగా అడుగుతుంటే వాట్ ఆర్ స్టెప్స్ యూ హవ్ టు ఫాలో. సో వాట్ ఆర్ స్టెప్స్ యూ హవ్ టు ఫాలో అంటే, మీరు డేటాని ఎక్కడైతే ఏది చెప్పారు కదా, మీరు ఇక్కడ ఎంత ప్రాపర్గా ఇది కరెక్ట్గా మీరు చేస్తారో థర్డ్ లేయర్ని, మీకు రిపోర్ట్ పర్ఫార్మెన్స్కి అయితే ఇంపాక్ట్ రాదండి. మీరు ఎప్పటిది థర్డ్ లేయర్ సరిగ్గా ప్రాపర్గా మీరు యూనో రిపోర్ట్ బిల్డ్ చేసేటప్పుడు యూనో ప్రిపేర్ చేసేటప్పుడు ఈ థర్డ్ లేయర్ మీరు సరిగ్గా ఫోకస్ చేయకపోతే కనుక ఇక్కడ పక్కాగా మీకు రిపోర్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇంపాక్ట్ పడుతుంది. సో నో డౌట్ అనమాట. ఓకేనా, సో ఇంపాక్ట్ అయితే పడుతుంది. సో థర్డ్ లేయర్ వెరీ మచ్ ఇంపార్టెంట్, మీరు ఏం స్టెప్స్ చేసుకోవాలి, సో ఎలా మీరు మోడలింగ్ చేయాలన్నమాట, డేటా మోడలింగ్ ఎలా చేస్తారు, ఏం డాక్స్ ఫంక్షన్ యూస్ చేస్తారు, మన పెర్ఫార్మెన్స్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది, యూనో లైక్ హౌ యూఆర్ ఫాలోయింగ్ ద పవర్ బిఐ బెస్ట్ ప్రాక్టీసెస్, అండ్ నెక్స్ట్ హౌ ఆర్ ఇన్ కేస్ రిపోర్ట్ పర్ఫార్మెన్స్ వస్తే కానీ హౌ యూఆర్ యూజింగ్, వాట్ ఆర్ ద టూల్స్ ఆర్ యూజింగ్, లైక్ డాక్ స్టూడియో కానీ యూనో. సో హౌ యూఆర్ యూజింగ్ దిస్ వన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, చాలా అయితే ఉన్నాయి, టాబ్లెటర్ ఉంది, డాక్ స్టూడియో ఉంది. సో హౌ యూఆర్ యూజింగ్ అండ్ హౌ యూఆర్ ఆప్టిమైజింగ్ అనమాట, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద లేయర్స్ అండ్ రిపోర్ట్ పర్ఫార్మెన్స్ అండ్ ప్లస్ సీక్వల్ అనమాట. ఓకే, సో చాలామంది సీక్వల్ అనేది నెగ్లెక్ట్ చేస్తారు. సో సీక్వల్ ఇస్ ఆల్సో, సీక్వల్ ఎస్క్యూఎల్ ఆల్సో ఇంపార్టెంట్ అండి. ఓకేనా, ఒక కొన్ని ఇంటర్వ్యూస్లో ఏంటంటే 50/50/50, సో 50 పవర్ బిఐ, ఓకే, అండ్ 50 సీక్వల్, ఇలా కూడా అడుగుతారండి. ఓకేనా, సో కొన్ని ఇంటర్వ్యూస్లో 50 పవర్బిఐ 50 సీక్వల్, డిపెండ్స్ వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళకి సీక్వల్ కూడా కావాలన్నప్పుడు దే విల్ గోన్ మోర్ స్ట్రెచ్ ఆన్ సీక్వల్ ఆల్సో, సో దే విల్ స్ట్రెచ్ ఆన్ పవర్ బిఐ ఆల్సో. సో సీక్వల్లో అయితే నో చెప్పా కదా, కొన్ని కామన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే ఉంటాయి, ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ అయితే ఉన్నాయి, జస్ట్ గో త్రూ దస్ వన్ అను, ఆ క్వశ్చన్స్ చూడండి మీకు తెలుస్తూ ఉంటాయి. ఓకే, లైక్ ఎంత హైయెస్ట్ శాలరీను లైక్ యూనో చాలా అయితే ఉన్నాయి కదండి, అండ్ విండో ఫంక్షన్స్ మీద అడుగుతారు, ర్యాంక్, 10th ర్యాంక్. సో దీని మీద కొన్ని సినారియో క్వశ్చన్స్ ఉంటాయి, గ్రూప్ బై మీద పక్కా క్వశ్చన్ పడుతుంది. సో ఇలా కొన్ని సినారియోస్ మీరైతే చూసుకోవాలన్నమాట, ఇవన్నీ కాదు చాలా సినారియోస్ ఉంటాయి సీక్వల్లో, చెప్తున్నా కదా మీరు ప్రిపరేషన్ అనేది ఇట్లా ఇచ్చుకోవాలన్నమాట. ఓకే, లైక్
50-50 అయితే కొన్ని కొన్ని కంపెనీస్లో పెడతారు, కొన్ని కంపెనీస్లో ఇక్కడ లైక్ 80% పవర్ పెడతారు, 20% పెడతారు. ఇట్స్ కంప్లీట్ డిపెండ్స్ అండి, డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్. బట్ బెటర్ టు ప్రిపేర్ బోత్ అనమాట, బోత్ ప్రిపేర్ అవ్వండి, కెన్ ఈజీలీ అనో క్లియర్ ద ఇంటర్వ్యూ. కష్టమైతే కాదు, యూనో అగైన్ వన్ సెకండ్, డోంట్ వరీ, ఇప్పుడు ఇంటర్వ్యూ క్లియర్ అయితే మీరైతే ఫీల్ అవ్వకండి. సో ఏదైనా మనం మంచిగా అనుకోవాలి, సో అది క్లియర్ అవ్వకపోతే కనుక ఇట్స్ ఏ లెసన్ ఫర్ అస్ అనుకోవాలి అంతే బేసికలీ. క్లియర్ అవ్వలేదు, సో లెర్నింగ్స్ ఏంటి మనకి, సో ఏది ఏ చెప్పలేకపోయాం మనం, ఓకే ఈ క్వశ్చన్ చెప్పలేకపోయాం. సో ఇంటికి వచ్చాక మనం వెంటనే చూసుకొని సమ్వేర్ ఎందుకు ఇది ల్యాగ్ అయింది, ఎక్కడ మిస్ అయ్యాను అనేది మనం వీ హ్యావ్ టు ఇంట్రాస్పెక్ట్ అవర్ సెల్ఫ్. ఎప్పుడైతే మనం అట్లా ఇంట్రాస్పెక్ట్ చేసుకొని నెక్స్ట్ మనం ప్రిపేర్ అయితే కనుక ఏదో ఒక ఇంటర్వ్యూ ఖచ్చితంగా తగులుతుందండి. ఓకేనా, పెద్ద ప్రాబ్లమ్ అయితే కాదు. రియల్ టైంలో మీరు వర్క్ చేసేటప్పుడు కూడా ఈ థర్డ్ లేయర్ మీద ఫోకస్ పెట్టుకోండి, అప్పుడు మీకు ఈ ఇంపాక్ట్ అయితే రాదు, రిపోర్ట్ పర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ అయితే రాదు. అండ్ యూనో ఇట్లా మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, 5 లేయర్స్, 1, 2, 3, 4, 5 అండ్ రిపోర్ట్ ఆప్టిమైజేషన్ అండ్ సీక్వల్ ఆల్సో. ఓకే, సీక్వల్ సర్వర్లు కూడా మీకు ఉంటాయి అనమాట. ఓకే, ఒకసారి ప్రిపేర్ అయితే వండి ఇలా. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.